హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీ నాన్నగారి లాగే లాంగెస్ట్ కెరీర్ మీకు ఉండాలి థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఎందుకంటే అద్మాస్వార్థం మీరు మంచి క్యారెక్టర్ చేస్తే మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ రీల్స్లో యూట్యూబ్లో అన్నిట్లోని వీ కెన్ ఎంజాయ్ మోర్ ఏదో వాళ్ళ స్లోగన్ ఉంది చూడండి మోర్ కార్ పెర్ కార్ అని ఒక స్లోగన్ ఉంటుంది కార్స్ మీద అవునవును అట్లాగా మోర్ రఘు మోర్ రఘు రఘు బాబు అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండ్ ఇవాళ ఎస్పెషలీ హిట్ ఛానల్ ద్వారా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు రేపు రేపు మాప చూస్తారు మీ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మీ దీవులను నాకు ఎప్పటికీ నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ రఘుబాబు థ్యాంక్స్ అండి నమస్కారం చూడండి ఆయన సంస్కారం కానీ ఆ ఆత్మీయత కానీ తన ప్రొఫెషన్ని ఆయన ఎంతగా ప్రేమించి అంత విజయవంతం అయ్యారో అలాగే అట్ ది వెరీ సేమ్ టైం ప్రేక్షకులు దేవుళ్ళు అందరితోనే ఎప్పుడూ మంచిగా మెలగి మసలే మనిషి రఘుబాబు ఎక్కడ నో కాంట్రవర్సీస్ ఇన్ని సంవత్సరాలుగా నేను రఘుబాబు గారిని సినిమా పరిశ్రమలో చూస్తున్నాను ఆ రోజు గిరిబాబు గారు ఎలాగో ఈ రోజున రఘుబాబు అలాగే సినిమా ఇండస్ట్రీలో సరే అందరూ కూడా కాంట్రవర్సీ ఉండదు సార్ నాకు నాకు మనసు ఉండదు అసలు అసలు లేదు మీ బుక్ లోనే లేదు అది మీ బుక్ లో ఉండాలి ఉంటేనే బయటకు వస్తుంది బన్నీ సినిమాకి సార్ నేను మర్చిపోలేదు జీవితంలో బన్నీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది నాకు అందులో నాకోసం కోసం రఘుబాబు క్యారెక్టర్ కోసం ఇంకోసారి ఎక్స్ట్రా చూసామండి వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అదే ఇందాక మోర్కార్ అప్పట్లో అరు అరవింద్ గారు నన్ను చాలా ఆ సినిమా ఇప్పుడు గీత ఆర్ట్స్ కదండి అది మన అల్లు అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత ఎంత అప్లాజ్ ఇచ్చారంటే అసలు వా ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి ఆయన ప్రొడ్యూసర్ ఆయన కొడుకు హీరో ఆయన సినిమా ఆయన బ్యానర్ అనే సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు నాకు చాలా మంచి పేరు వచ్చింది నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు రఘు బాగా చేశారు అని చెప్తున్నారు కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో జనాలతోటి లైవ్లో వినయర్ అన్నారు ఏంటయ్యా ఎవరు మాట్లాడలేదు నీ గురించి వెనకాల గురించి అన్నారు నన్ను లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు మైక్ తీసుకున్నారు ఒక మాట అన్నారు నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు మా రఘు కోసం చూస్తాను కాంప్లిమెంట్ అండి అది ఒక అన్నారు అమ్మ సురేఖమ్మ ఉజన్ గారు అతను ఎంత బాగా పూడిందయ్యా నిన్ను అన్నారు నన్ను ఎవరు చిరంజీవి గారు భుజం మీద చేసి నాకు చాలా బాగా చేసావయ్యా బన్నీ మావాడు మా సినిమా అరవింద్ గారు కదా అంటే వాళ్ళని కాదయ్యా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నువ్వు నుంచి చెప్పాలనిపించింది చెప్తున్నానయ్యా అన్నారు ఎక్కడికి వెళ్ళింది సార్ మైలేజ్ అది నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది నా కెరీర్కి ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి అసలు అది ఊహించని ప్లస్ మైలేజ్ కూడా ఎంత ఉంటుంది అన్నది చెప్పలేము అందు నిజంగా ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అన్నయ్య మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి జనవరి ఫస్ట్ కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను హଁ సోగణ ప్రతి సంవత్సరం కలుస్తా దాదాపు ఓకే నేను బిలెస్సింగ్స్ ఇస్త ఉంటాను అంత గొప్ప అనుబంధం మీకు నాకు నేను అంత ఇష్టం చాలా దాని నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ గాని లేదంటే లైఫ్ లో అంతకన్నా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ గాని మా మెగాస్టార్ చిరంజీవి ఆయన హిస్ ఏ నేను ఆయన్ని ఎప్పటి నుంచి చూస్తున్నాను కదండి ఎవరిలో ఈ మాత్రం ఇంత మెరిట్ ఉన్న ఆయన వెంట ఫోన్ చేస్తారు yes ఫోన్ చేసి రమ్మని చెప్తారు yes ప్రత్యేకంగా ఆ చిన్నవాడు ఇంత తోల కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తారు ఎంకరేజ్ చేస్తారు అవును అంతకంటే కావాల్సిందే సార్ యు డోంట్ ఫైండ్ ఎనదర్ పర్సన్ లైక్ యు ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ వన్ మన్లీ మోనోటిక్ మన బలగం బలగం యూనిట్ బలగం యూనిట్ లో వచ్చిన ఆర్టిస్టులు ఎంతోళ్ళండి చిన్న చిన్న కొత్త కొత్త ఆర్టిస్టులు వాళ్ళందరినీ సెట్స్ మీద పిలిచి ప్రతి ఒక్కరికి హానర్ చేసి అవును చాలు వాళ్ళు కప్పి ఇచ్చి బట్టలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి అసలు వాళ్ళకి చాలు కదా ఎంత బలం వస్తుంది వాళ్ళకి అసలు చిరంజీవి ప్రశంసించడం చిరంజీవి సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసినట్టు ఆయన సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్ ది తెలుగు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ అయినా విధంగా బ్లస్డ్ ఎర్ బ్లెస్డ్ అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐవ్రీ ఇయర్ ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా అసోసియేషన్ సార్ అందులో అనురాణ గారి స్మార్క్ అవార్డు నాకు ఇచ్చారు అలా చెప్పారు రఘు రౌ గుండె అదే రోజు నడిచి చేస్తా డిజర్వ్స్ ఫర్ దట్ అని చెప్పి టెన్ ఇయర్స్ ముందే ఇచ్చారు టెన్ ఇయర్స్ ముందే మీరు పుచ్చుకున్నారంటే అట్లా రియల్ ఈ బ్లెస్డ్ ఎందుకంటే ఆ అవార్డు మామూలు అవార్డు కాదు కదా అలూ రావలింగ్ అందరూ అండి నిజంగా అదృష్టం నాన్నగారు మా నాన్నగారు గౌరవ నటులు ఎవరు గిరిబాబు గారు అందరు తెలిసిన ఆర్టిస్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన మీద గౌరవం ఆయన సపోర్టు ఆయన ఆశీస్సులు మా అమ్మగారు ఆశీస్సులు ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు చిన్న హీరోలు కావచ్చు చేది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి రవితేజ్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు గారు ప్రభాస్ గారు రామ్ గారు నితిన్ గారు మొత్తం ఎవరు గారు నాని గారు టాప్ టు బాటమ్ అండి ప్రతి ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు నాకు అందరి సినిమాలు చేశాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి